हेलो अंडी, वेलकम टू माय चैनल मॉम्स किचन। ई रोज मी अंदर कोसम चाला तक्कुव इंग्रेडिएंट्स तो आलू जीरा फ्राई चेयबोतुन्नानु। एला चेयालो चूद्दाम। मुंदुगा उर्लगड्डलु तीसुकोनी बागा मंची नीटिलो शुभ्रंगा कडिगी तोलंता पील आफ् चेसी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। अला मुक्कलुगा कट चेसुकुन्न उर्लगड्डलनु उप्पु नीटिलो वेसी कासेपु नानबेट्टुकोवाली। అలా చేసే దానివల్ల ఉర్లగడ్డల్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా ఉప్పు నీళ్ళల్లో వెళ్ళిపోతుంది, ఉర్లగడ్డలు మెత్తబడకుండా రంగు మారకుండా ఉంటాయన్నమాట। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని సరిపడా నూనె వేడి చేసుకోండి। నూనెను బాగా వేడెక్కనివ్వండి। చూస్తున్నారు కదా, ఉర్లగడ్డలు ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను। నూనె బాగా వేడయ్యాక మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేడి నూనెలో వేసి వేయించుకోవాలి। బాగా జీలకర్ర చిటపటలాడే సౌండ్ రావాలన్నమాట, అప్పుడే ఈ డిష్కి మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేసి ఫ్రై చేసుకోండి। ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలు చేసుకొని ఆయిల్ లో వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి। అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట। చాలా క్విక్ గా ఈజీగా అయిపోతుందండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి। ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను చూడండి। ఉల్లిపాయలు బాగా వేగడానికి ఒక చిట్కా చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు నీళ్ళ నుంచి వంపేసి అందులో వేసుకోండి। నేను ఉల్లగడ్డలను ఉడకబెట్టుకోలేదు, గమనించండి, నేను పచ్చివే ఇందులో యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే ఉల్లగడ్డలన్నీ మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి। కాసేపు తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోండి। ఈ రెసిపీ మీకు లంచ్ బాక్స్ లోకి, నైట్ లో చపాతి రోటీస్ లో కూడా చాలా బాగుంటుందండి। పిల్లలకి జనరల్ గా పొటాటో అంటే ఇష్టపడుతూ ఉంటారు। ఇది ఈజీగా కూడా అయిపోయే డిష్ అన్నమాట, ఎక్కువ టైం తీసుకోదు, కాబట్టి డెఫినెట్గా మీ అందరూ ట్రై చేయండి। ఇప్పుడు ఆల్మోస్ట్ ఆలు మెత్తబడిపోయిందండి, ఇది కసూరి మేతి, ఇది కొద్దిగా తీసుకొని ఆలులో వేసుకోండి। ఇది మెయిన్ ఇంగ్రీడియంట్లో ఒకటి, దీనివల్ల డిష్కి మంచి టేస్ట్ వస్తుంది। మీ దగ్గర పచ్చి మెంతాకున్నా కూడా వేసుకోవచ్చు, కాకపోతే పచ్చి మెంతాకు ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చేదొస్తుంది। చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం కూడా వేశాను। అంతేనండి, మన ఆలు జీరా ఫ్రై రెడీ అయిపోయింది। చూసారు కదా ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నానో। ఇంట్లో ఉర్లగడ్డలు ఉంటే జీలకర్ర ఆటోమేటిక్గా ఉంటుంది, కాస్త కసూరి మేతి వేస్తే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది। తప్పకుండా ఈ డిషెస్ అన్నీ మీరు ట్రై చేయండి। నా డిషెస్ అన్నీ లైక్ చేసి కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ అండి, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్, బాయ్ బాయ్।